to go. Come on. మీరు స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా కమ్. నిన్ను కొట్టు కొట్టు బావా. నువ్వు నన్ను రాస్కలని పిలిచినా నీ వెంటబడి వచ్చినందుకు నన్ను కొట్టాల్సింది. ఆంజనేయులు, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని. అయితే మానవత్వం లేకుండా లాక ప్రవేశ కొట్టినట్టు కొట్టాలా? నాకు మానవత్వం కన్నా ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్. నాతో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. నేను ఈ కాకి బట్టలకి పూర్తిగా అంకితమైపోయాను. కూర్చో. అక్కర్లేదు. నువ్వు నన్ను 10 మందిలోనూ రాస్కలని తిట్టావు, నాకు చాలా బాధగా ఉంది. నేను కూర్చోను. నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది పోలీస్ ఇన్స్పెక్టర్గా కాదు, నీ బావ బెల్లం అప్పారావుగా. కూర్చో. ఒక మనిషిని 2 రకాలుగా అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఇన్స్పెక్టర్గా రాసుకెళ్ళంట, బెల్లం అప్పారావుగా కూర్చోవాలంట, అసలు నా వల్ల కాదు. కూర్చో బావా, కూర్చో. నేను చెప్తా కదా, కూల్ డౌన్ యువర్ సెల్ఫ్. కూర్చో. నేను ఇక్కడ కూర్చోను, అక్కడ కూర్చుంటాను. నాకున్న క్రాక్ వీడికి ఉంది. చూడాలి నేను, చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోతే మీ అమ్మ నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు. నాకు చదువు చెప్పించి నన్ను ఇంతవాణ్ణి చేశారు. బంధువులకి స్నేహితులకి అతీతంగా ఉంటే తప్ప ఈ పోలీస్ డ్యూటీని నీతి నియమాలతో నిర్వర్తించలేనని మీ అందరికీ దూరంగా వచ్చేశాను. ఒక్కడే ఉంటున్నావా? పెళ్లిళ్ళు ఏమైనా అయినాయా? నాకు 2 పెళ్లిళ్ళయ్యా. 2 పెళ్లిళ్ళా? ఎస్. చట్టం నా మొదటి పెళ్ళాం, న్యాయం నా 2వ పెళ్ళాం. ఓహో. తెల్లారులేస్తే చింతపల్లి సులేమాన్ లాంటి డాకుగాడతోనూ బందిపోట్లతోనూ తిరుగుతాం. ఎప్పుడు చస్తావో మాకే తెలియదు. అందుకే పెళ్లి చేసుకోకుండా కోటక బ్రహ్మచారిలా మిగిలిపోయాను. బావా మేసో, దీనికి ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంది. పేను కొడుకుడు వల్ల నా మేసం అంతా పోయింది. జూలు లేని సింహాన్ని చూస్తే అడవిలో జంతువులేవి భయపడవు, అవునా? అవును. అలాగే మేసం లేని ఇన్స్పెక్టర్ని చూస్తే జనం భయపడరు. అందుకే ఈ పెట్టుడు మేసంతో తిరుగుతున్నాను. అవును. పంజాబ్లో టెర్రరిస్టులకి, మీటింగుల్లో జర్నలిస్టులకి, ఆఫీసులో టైపిస్టులకి తేడా తెలియక చస్తుంటే నువ్వేమిటి గొడుగుతో పిడుగుల రోడ్డు మీద ఫైటింగ్ చేస్తున్నావు? అది ఇంకా పెద్ద ప్యాథటిక్ స్టోరీ బావా. ఏమిటా ప్యాథటిక్ స్టోరీ? ఈ ఊళ్ళో మాకు ఇల్లుందా? ఉంది. దాన్ని అద్దెకిచ్చావా? వాళ్ళు అద్దె సరిగ్గా కట్టాలా? కట్టలేదా? కట్టకపోగా ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఈ ఊళ్ళో పోలీసులకి మున్సిపాలిటీకి పెద్ద తేడా తెలియదు, పైగా మా ఏరియా ఇన్స్పెక్టర్ రికమెండేషన్ క్యాండిడేట్ అన్నారు. ఎవరు? నేను. అవును బావా, నువ్వే. అంతేకాకుండా నువ్వు పారిపోతున్న దొంగలను కూడా పట్టుకోలేని ఉత్త బడ్డువి చవటవి అన్నారు. ఎవరు? ఎవరు మాటన్న గూండా? గూండా దాళ్ళలా అన్నట్టయితే నేనే కాపిటు సీఎం కాపిటు పిఎం పెట్టి చింపేసేవాడిని. కానీ అలా అన్నదో ఆడతావు. వాట్? ఓ ఆడ కూతురు కూడా నన్ను బడ్డుగాడు చవట అని తిట్టిందా? నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్ బావా, చూడాలా దారిలో పెట్టుకుంటాను. అలా లాఠీ చార్జ్.